హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చర్వీ అండ్ మామీ. అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. అండ్ ఇప్పుడైతే నేను మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి పరవన్నం చేయడానికి ప్రసాదం కోసం పరవన్నం చేస్తున్నాను. సో పరవన్నానికి పాలు పెట్టి పాలు పొంగు రాగానే రైస్ అయితే వేసి సిమ్లో పెట్టి కిందకొచ్చానండి. అండ్ కిందకొచ్చి ఇలా పూజకని పువ్వులు కోసుకుంటున్నాను. పువ్వులు కోసుకున్నాక నేను దేవుడి దగ్గర సామాన్లు అవి శుభ్రం చేసుకోలేదు, సో అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. అవి క్లీన్ చేసేసుకొని పువ్వులు అండ్ సామాన్లు అవి కూడా పైకి తీసుకెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం దగ్గర నుంచి ఇంకా వరుసగా అన్ని పండుగలే ఉంటాయండి. సో ఇంకా రోజు పూజల్లానే ఉంటాయి. అండ్ నేను పైకి వెళ్ళేసరికి అయితే పరవణం అనేది ఉడికిపోయిందనమాట. సో అందులోకి బెల్లం అనేది చితక కొట్టేసుకున్నాను. సో బెల్లంని పరవణంలో వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని యాలక్కాయలు అనేవి నేను ఫస్ట్ వేసేసాను పరవణంలోనే. సో యాలక్కాయలు వేసాక బెల్లం అనేది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుని దేవుడి దగ్గరికి బౌల్స్లోకి అయితే తీసుకుంటున్నాను. చిన్నప్పుడు ఇంకా కృష్ణాష్టమి అంటే గుడికి వెళ్ళడం అండ్ అక్కడ ఈవినింగ్ గుట్టు కొట్టడం, ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేయడం, ఇదే బాగా గుర్తుంటుందండి. మీకు కృష్ణాష్టమి మెమరీస్ ఏమున్నాయో కామెంట్ చేయండి. మా బాబునైతే నేను చిన్నప్పుడు ఒక 8 మంత్స్ ఉన్నప్పుడు అయితే వేశాను, కృష్ణుడు వేషం అనేది వేశాను నేను కృష్ణుడిలా రెడీ చేసి. ఇప్పుడైతే ఇంకా అసలు చేయలేదండి, సరిపోతుంది ఈ పనులు అవిని చేయలేదు. ఇంక మళ్ళీ స్కూల్కి వెళ్ళాకనే, స్కూల్లో ఇప్పుడైతే బాగా పండుగల గురించి ఇవన్నీ బాగా చెప్తున్నారు పిల్లల కోసం, పిల్లలకి తెలిసేలా ఇవన్నీ గెటప్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అదొక మంచి థింగ్ స్కూల్స్లో అయితే. అండ్ ఈ పరవన్నం పెట్టేసి 2 బౌల్స్లో పెడుతున్నాను, ఒకటి దేవుడి దగ్గర ప్రసాదం అండ్ ఒకటి కృష్ణుడి దగ్గర కానీ. అండ్ ఇంకా దేవుడి దగ్గర పూజకి అన్నీ సెట్ చేసేసుకున్నానండి. చేసుకుని వచ్చి నేను పరవన్నం దగ్గరకు వచ్చాను. ఇంకా దేవుడి దగ్గర అయితే ఈ ప్రసాదం అది పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడమే. ఫస్ట్ దేవుడి గదిలో పూజ చేసేసుకొని అండ్ తర్వాత హాల్లో మాకు కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడి దగ్గర పూజ చేసుకుందామని అనుకున్నాను. కొంచెం అలంకరించి దీపారాధన చేసుకొని అండ్ నైవేద్యం పెడదామని అనుకున్నాను. ఇప్పుడు ఈరోజు కృష్ణాష్టమి, ఈరోజు మార్నింగ్ 8:30 అనుకుంటుంది స్టార్ట్ అవుతుంది అండ్ రేపు మార్నింగ్ 6:30 వరకు అనుకుంటుంది. సో మార్నింగ్ ఎవరైనా పూజ చేసుకోలేని వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి, మంచిదే. సో ఈవినింగ్ విష్ణు సహస్రనామాలు, కృష్ణాష్టకం అండ్ కృష్ణుని సాంగ్స్ అవి వింటూ చూస్తే చాలా బాగుంటుంది చేస్తే అలాగా. అండ్ మెయిన్ కృష్ణుడి టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది. నేనైతే ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాను కానీ కుదరలేదు నాకు వెళ్ళడం. ఇక్కడైతే పూజ చేసుకుంటున్నానండి దేవుడి గదిలో. నాకు నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వాళ్ళు ఎలా చేశారో అవన్నీ చూసి నేను అలా నేర్చుకున్నానండి పూజ. నాకు వచ్చినట్టయితే నేను చేసుకుంటున్నాను. అండ్ నేను వీడియోస్ అయితే కన్సిస్టెంట్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ అసలు అవ్వట్లేదు. ఇది మళ్ళీ ఈ రోజుతో స్టార్ట్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ బాగా రావాలని, మళ్ళీ అసలు మధ్యలో ఆపకుండా పోస్ట్ చేయాలని దేవుడికి దండం పెట్టుకున్నాను. నేనైతే ఎలాగైనా చేయాలండి. ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పూజ అయ్యాక హాల్లోకి వెళ్ళి హాల్లో పూజ మాత్రం చేసుకుంటాను. ఇక్కడ వీడియో అయితే మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ హారతి ఇచ్చినప్పుడు చేస్తున్నానండి. ఇంకా
నా దగ్గర ట్రైపాడ్ అయితే లేదండి, జస్ట్ ఒక బాక్స్ పెట్టుకొని ఆ బాక్స్ పక్కన ఒక యాంగిల్లో పెట్టి ఫోన్ అనేది నేను తీసినాను. సో ఇంకా ఎడిటింగ్ కూడా లైట్ లైట్గానే వచ్చు. సో స్టార్టింగ్ కదా, మళ్ళీ ఇక్కడ స్టాప్ చేసి అలా చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఒక యాంగిల్లో పెట్టేసి స్టడీగా ఉంచాను అన్నమాట ఫోన్ని. అండ్ దేవుడి గదిలోకి వెళ్ళి సామాన్లు అవన్నీ తెచ్చుకొని ఇక్కడ దీపారాధనకి, ఇక్కడ సోఫా అయితే అడ్డంగా ఉందన్నమాట. సో మళ్ళీ సోఫా బాగాలేదని చెప్పి నేను ప్లేస్ మార్చి అక్కడ పూజ చేసుకోవడానికి కొంచెం పెట్టుకున్నాను అన్నమాట. జస్ట్ కొంచెం అలా లైట్గా పెట్టాను అంతే అండి, గ్యాప్ నేను వెళ్ళడానికి అంతే. అండ్ పువ్వులు అయితే మా చెట్టువే అండి, మాకు నిత్య పూజకి ఎప్పుడు పువ్వులు ఉంటాయి. మా అత్తయ్య గారు అయితే డైలీ నిత్యం పూజ చేసుకుంటారు డైలీ మార్నింగ్. సో పువ్వులకైతే కొదవ ఏమి ఉండదు, చేసుకుంటాము. మందారాలు అయితే చాలా బాగా పూస్తుందండి, ఒక పెద్ద మందారం ఉంది చూసారా, చాలా బాగా వచ్చింది. అండ్ అక్కడ పూజ అయితే చేసేసుకున్నానండి నేను. పూజ చేసుకొని నెక్స్ట్ మా కృష్ణుని అయితే నేను చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి మా కృష్ణుడు. నైవేద్యానికైతే చాలామంది ఇంకా చాలా పెడతారు, పాలు, అటుకులు, బెల్లం ఇంకా చాలా పెడతారు నైవేద్యం. నేనైతే ఇంకా పాలు ఇంట్లో ఉన్నాయని సో పాలే తీసుకుని చేశానన్నమాట. నెక్స్ట్ పూజ అవ్వగానే మార్నింగే నేను ఇడ్లీ వేసి చట్నీ చేసేస్తానండి మా బాబు కోసం. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను నేను. అండ్ ఇంక నెక్స్ట్ అయితే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని కిచెన్లో కూడా క్లీన్ చేసేసుకున్నాను, వంట చేస్తూ చేసుకుంటానండి క్లీనింగ్. పొటాటో కర్రీ అయితే చేశాను నేను. అండ్ ఇంకా సామాన్లు అవి ఉంటాయి అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. చేసేసుకొని రైస్ అయితే వండేశాను, రైస్ అండ్ పర్వన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.